హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇప్పటి వరకు మనం బిఎఫ్ఎస్ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, దీనికి రిలేటెడ్గా అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి ఇప్పటి వరకు 2 పార్ట్స్ అనేది నేను చేసి ఉన్నాను. వాటిలో పార్ట్ 1లో 25 క్వశ్చన్స్, పార్ట్ 2లో 25 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 2 ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇవి కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి లైఫ్లో. ఒకవేళ అకౌంట్స్ మీద జాబ్ చేయాలనుకున్నప్పుడు మనం మినిమం రిటర్న్ టెస్ట్ రూపంలో కానీ ఇంటర్వ్యూ పాయింట్ టైంలో కానీ ఇవి మీకు 100% ఉపయోగపడతాయి నేర్చుకోవడం వల్ల. ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం ఏంటంటే మాక్ టెస్ట్ అండ్ లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్సో ఓకే పార్ట్ 3 డిస్కస్ చేయబోతున్నాం విత్ 25 క్వశ్చన్స్తో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో. సో ఎక్కడే కానీ మీరు మిస్ అవ్వకుండా చూడండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అకౌంట్స్ మీద. ఓకేనా? సో ఫస్ట్ చూడండి క్వశ్చన్ మనకి, ఆఫ్టర్ టేకింగ్ అప్రూవల్ ఫ్రమ్ సీనియర్ మేనేజర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ టు ఇనిషియేట్ ఏ పర్చేస్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు మనకి, ఏ ఐడెంటిఫైయింగ్ ద రిక్వైర్డ్ మెటీరియల్, బి సర్చింగ్ ఫర్ ద సప్లయర్ ఫర్ రిక్వైర్డ్ మెటీరియల్, సి ఫైనలైజింగ్ రేట్, డి ప్లేసింగ్ ఆర్డర్. సో ఇక్కడ మనకి ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సీనియర్ మేజర్ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత మన బిజినెస్లోకి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఇనిషియేషన్ ఏం తీసుకోవాలి, ఏం పర్చేజ్ చేయాలి అంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఏ క్వశ్చన్ వస్తుంది అంటే సర్చింగ్ ఫర్ ది సప్లయర్ ఫర్ రిక్వైర్డ్ మెటీరియల్. మన బిజినెస్ రిలేటెడ్ ఏదైతే చేస్తుందో మార్కెట్లో దానికి రిలేటెడ్గా మనం ఏం చేయాలి, సర్చ్ చేయాలి సప్లయర్ దగ్గర నుంచి మనకు కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్ కోసం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1కి బి అవుతుంది. ఓకేనా? ఫస్ట్ 1కి ఆన్సర్ వచ్చేసి మనకి బి అవుతుందండి. తర్వాత సెకండ్ 1 చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ అకౌంటింగ్ రిపోర్ట్. ఓకే, ఫస్ట్ 1 ఏ రిలవెన్స్, బి టైమ్ లైన్స్, సి అక్యురసీ, డి ఆల్ ఆఫ్ ది అబో. ఇక్కడ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ అకౌంటింగ్ రిపోర్ట్ అన్నారు. ఎసెన్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అది ఒక రిలెవెన్స్ అంటే ఒక సీక్వెన్స్ రూపంలో కావచ్చు, టైమ్ లైన్ అంటే ఒక పద్ధతిలో రోజువారీ కావచ్చు, డేట్ వైజ్ కావచ్చు, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అక్యురసీ అంటే మనకు ఏ టైంలో జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది, అలా మన రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబో. మనకి అన్నీ ఉంటేనే సక్సెస్ఫుల్గా మన బిజినెస్ అనేది ఈజీగా రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అది సెకండ్ 1కి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. తర్వాత థర్డ్ 1 చూడండి, ఇఫ్ యాన్ ఎక్స్పెన్స్ ఈజ్ ఫర్ యాన్ అసెట్ విచ్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ యాన్ అసెట్ ఆర్ ఇంప్రూవ్స్ ద ప్రొడక్షన్ కెపాసిటీ, దెన్ ద నేచర్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఈజ్ ఏ క్యాపిటల్ నేచర్, బి రెవెన్యూ నేచర్, సి డిఫర్డ్ రెవెన్యూ నేచర్, డి ఆపరేషనల్ నేచర్. ఇక్కడ మనం చూసుకుంటే మీనింగ్ వచ్చేసి, ఇప్పుడు ఒక ఎక్స్పెన్స్ అనేది జరుగుతుంది ఎలా, ఓకే ఏదైనా కానీ మనకు కావాల్సినట్టుగా బిజినెస్లో కావాల్సిన వస్తువులు ఏవైనా ఉంటే కంపల్సరీ ఎక్స్పెన్స్ జరుగుతుంది. సో ఆ ఎక్స్పెన్స్ జరిగినప్పుడు అసెట్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా ఫ్యూచర్లో, ఓకేనా, దాని యొక్క కెపాసిటీ పెరుగుతుందా లేదా, అంటే అసెట్స్ మనకు నచ్చినట్టు మంచిగా కొన్నప్పుడు దాని మీద కంపల్సరీగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక మెషినరీ కొన్నారండి, సో మీరు క్వాంటిటీ ఇంత జనరేట్ చేయాలనుకున్నారు, సో అసెట్ అనేది మంచిగా ఉంటే మీకు ప్రొడక్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, ఎక్స్పెన్స్ కూడా యాజ్గా అలాగే పెరుగుతుంది. దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది అని చూస్తే మనకి క్యాపిటల్ నేచర్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది థర్డ్ 1కి. ఎందుకంటే క్యాపిటల్ నేచరే కదా, క్యాపిటల్ అనేది నువ్వు ఎక్కువగా పెట్టి నీ బిజినెస్ కావాల్సిన అసెట్స్ కొంటేనే నీకు ప్రొడక్షన్ కెపాసిటీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదనమాట. ఓకేనా? తర్వాత 4th 1 చూడండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ఆల్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఫ్రమ్ బిలో ఆప్షన్ ఈజ్ నెససరీ. ఫస్ట్ ఏ పర్చేజ్డ్ మస్ట్ బి రివ్యూడ్, బి ఆల్ ది డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు పర్చేస్ మస్ట్ బి మెయింటైన్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, సి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ మస్ట్ బి మెయింటైన్డ్, డి ఆల్ ఆఫ్ ది అబో. సో మనకి ఇక్కడ ఏ ఆన్సర్ వస్తుంది అని చూస్తే మనకి ఆడిటింగ్ ఆల్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్. సో మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆడిటింగ్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకోసం నెసెసరీ అంటే, ఎందుకంటే మన బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ పర్చేజ్ జరుగుతున్నాయి ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మనము ఆడిటర్కి
మెయింటైన్ చేయాలి, ఆడిటర్కి సబ్మిట్ చేయాలి సీక్వెన్షియల్ ఆర్డర్లో మంత్ వైజ్గా. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఫోర్త్ వన్ కంటే, ఆల్ ది డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు పర్చేజ్ మస్ట్ బి మెయింటైన్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది మనకు ఆన్సర్ వస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, వైల్ మేకింగ్ ఈ పేమెంట్ ఆఫ్ పర్చేజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ ఐటమ్ రిలేటెడ్ టు పర్చేజ్ హ్యాస్ బీన్ గివెన్ సపరేట్లీ, ఎనీ పర్సన్ కెన్ ఈజీలీ నో డీటెయిల్స్ రిలేటెడ్ టు ఎనీ పర్చేజ్ ఇఫ్ హీ నోస్ ద పర్టిక్యులర్ కోడ్. సో ఇక్కడ మనకు చూస్తే మెయిన్ ఆన్సర్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఏ వెండర్ కోడ్, బి పర్చేస్ కోడ్, సి సేల్స్ కోడ్, డి కమ్యూనిటీ కోడ్. సో మనకి ఫిఫ్త్ వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే, మనకి ఇక్కడ ఈ పేమెంట్ అన్నారండి ఫర్ పర్చేజ్ యూజ్ కోసం. సో పర్చేజ్ హ్యాస్ బీన్ గివెన్ సపరేట్లీ, ఎనీ పర్సన్ కెన్ ఈజీలీ నో డీటెయిల్స్ రిలేటెడ్ టు ఎనీ పర్చేజ్ ఇఫ్ హీ నోస్ ద పర్టికులర్ కోడ్. ఎందుకంటే మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు కంపల్సరీగా మనకు ఒక ఆర్డర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దానికి రిలేటెడ్గా నువ్వు ఏ వస్తువులు అయితే కొంటున్నావో దానికి రిలేటెడ్గా ఆర్డర్ అనేది పెట్టాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, పర్చేజ్ ఆర్డర్ అనేది, పర్చేజ్ సంబంధించిన కోడ్ అనేది మనకి మెయిన్ ఆన్సర్ కిందకి వస్తుంది ఫిఫ్త్ వన్కి. తర్వాత సిక్స్త్ వన్ చూడండి, సిక్స్త్ వన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే, డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు పర్చేజెస్ షుడ్ బి అప్టైన్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్. సో మనకి ఆప్షన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ పర్చేజ్ డిపార్ట్మెంట్, బి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, టి ఐటీ డిపార్ట్మెంట్. సో ఎప్పటికైనా మన బిజినెస్కి రిలేటెడ్గా సంబంధించి ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్, కానీ దానికి రిలేటెడ్గా వాటికి సంబంధించి మొత్తం మనకి ఒక ఆర్గనైజేషన్లో సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏది ఏ రిలేటెడ్ సంబంధించిన ప్రొడక్షన్ ఆ రిలేటెడ్గా ఉంటుంది. సో ఇప్పుడు పర్చేజ్ సంబంధించి కాబట్టి మనం పర్చేజ్ డిపార్ట్మెంటే తీసుకోవాలి, అది ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ తీసుకోవాలి, హెచ్ఆర్ అయితే హెచ్ఆర్ తీసుకోవాలి. సో మనకి సిక్స్త్ వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే పర్చేజ్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఓకే, సిక్స్త్ వన్కి ఆన్సర్ వచ్చేసి పర్చేజ్ డిపార్ట్మెంట్ వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెవెంత్ వన్ చూడండి, ఏ డీలర్ ఆంధ్రప్రదేశ్ పేడ్ సిఎస్టీ 1000 ఆన్ ఇంటర్ స్టేట్ పర్చేజెస్, సో వ్యాట్ పేయబుల్ బై హిమ్ ఆన్ లోకల్ సేల్స్ ఈజ్ ఆర్ఎస్ 1250, వాట్ విల్ బి ద నెట్ వ్యాట్ పేయబుల్ బై ది డీలర్, ఏ 250, బి 1250, సి 1000, డి 750. ఈ ఫోర్ ఇట్లో ఆన్సర్ ఏమొస్తుంది, సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. సో ఈ డీలర్ ఆంధ్రప్రదేశ్ పేడ్ సిఎస్టీ, సో డీలర్ అనేవాడు ఆంధ్రప్రదేశ్ అనమాట, అతను పే చేశాడు ఇంటర్ స్టేట్ పర్చేస్ చేశాడు కాబట్టి. అప్పుడు వ్యాట్ పేయబుల్ బై హిమ్ ఆన్ లోకల్ సేల్స్, లోకల్ సేల్స్ మీద ఎంత పే చేశాడు అంటే 1250 చేశాడు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ అంటే, మనకి సెవెంత్ వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే సి వస్తుందండి. ఎందుకు వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి మ్యాక్సిమం గిల్ అయితే. ఓకేనా, నేనే చెప్తే అని మీరు నేర్చుకున్నట్లు అవుతుంది, మీరు ట్రై చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో అది గైస్ మన క్లాస్లో చెప్పే ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో అందరూ మీరు నేను చేయాల్సిన పని ఏంటంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ నాది, నేర్చుకునే బాధ మీది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత ఎయిత్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రికార్డ్స్ ద రిసీవింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఫ్రమ్ సప్లయర్ టు ఇన్వెంటరీ లొకేషన్, సో ఏ పర్చేజ్ ఆర్డర్, బి మెటీరియల్ రిసీప్ట్ బుక్, సి పర్చేజ్ రిక్వియేషన్, డి ఇన్వాయిస్. సో మనకి ఎయిత్ వన్కి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ చూస్తే, మనకు రికార్డ్స్ ఉంటున్నాయండి, ఆ రికార్డ్స్ అనేది రిసీవ్ చేసుకుంటాము డీటెయిల్స్ని. సో ఇన్వెంటరీకి రిలేటెడ్గా ఎవరి నుంచి, సప్లయర్ నుంచి, ఇన్వెంటరీ లొకేషన్లో. ఇక్కడ మనకి ఎయిత్ వన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే మెటీరియల్ రిసీప్ట్ బుక్. ఓకేనా, మన రికార్డ్స్ని రిసీవ్ చేసుకునేటప్పుడు వాటిని మన క్లియర్ కట్గా వాటిని మనం రిసీప్ట్ బుక్లో ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎయిత్ వన్కి ఆన్సర్ బి. తర్వాత నైన్త్ వన్ చూడండి, ఏ అజయ్ పర్చేజ్ గూడ్స్ 40,000 ఫ్రమ్ మోహన్ ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అండ్ క్యాష్ డిస్కౌంట్ 10%, మోహన్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ రూపీస్, ఎంత వస్తుంది మనకి ఆన్సరు. ఓకేనా, ట్రేడ్ డిస్కౌంట్ 10% అన్నారు, తర్వాత క్యాష్ డిస్కౌంట్ 10% అన్నారు. సో ఇక్కడ ఏ 40,000, తర్వాత బి 36,000, సి 32,400, డి 44,000. ఈ వీటిలో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఎవరైనా ఎనీబడి చెప్పగలదా? సో మనకు ఆన్సర్ వచ్చేసి బి 2000 అనేది కట్ అవ్వడం జరుగుతుంది, 36,000 వస్తుంది ఆన్సర్ నైన్త్ వన్కి. తర్వాత టెన్త్ వన్ చూడండి, వాట్ ఈజ్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ డెలివరీ చలాన్, ఏ ఆర్డర్ డేట్, బి ఆర్డర్ నెంబర్, సి షిప్పింగ్ అడ్రస్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. టెన్త్ వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే, మనకి డెలివరీ చలానా, సేల్స్ ఆర్డర్ కానీ
మనం చేసేటప్పుడు డెలివరీ చలాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్లేస్కి అయితే మనం పంపిస్తున్నామో దానికి రిలేటెడ్గా డెలివరీ చలాన్ ఇస్తాం. సో దీనికి సంబంధించి ఆర్డర్ డేట్ ఉండాలి, ఆర్డర్ నెంబర్ ఉండాలి, షిప్పింగ్ అడ్రస్ కూడా ఉండాలి. సో మనకి ఆన్సర్ వచ్చేసి 10th 1కి ఆల్ ఆఫ్ ది అబోవ్ వస్తుందండి. ఆల్ ఆఫ్ ది అబోవ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 11th 1 చూడండి. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాచింగ్ సేల్స్ ఇన్వాయిస్ విత్ అకౌంట్స్ రిసీవబుల్? ఏ ఎనేబుల్ ద ఎంటర్ప్రైజ్ టు డిలింగ్వెలిటీ బిల్ ద కస్టమర్, ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కస్టమర్, సి నాన్ ఆఫ్ ది అబోవ్, బి బోత్ ఆఫ్ ది అబోవ్. మనకి 11th 1కి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే బోత్ అండి. ఇక్కడ అడ్వాంటేజ్ మ్యాచింగ్ సేల్స్ ఇన్వాయిస్కి మ్యాచింగ్ అవడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది, ఎవరెవరు మనకి ఎంత అమౌంట్ ఇవ్వాల్సింది వస్తుంది అనేసి. అదే ఎలా చూస్తే ఎనేబుల్స్ ద ఎంటర్ప్రైజ్ టు డిలింగ్వాలిటీ బిల్ ద కస్టమర్, ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అవుట్ ద కస్టమర్. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ కట్గా మనకు ఉండడం వల్ల మనకంటూ ఒక క్లారిటీ రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో 11th 1కి అయిపోయింది ఆన్సర్, డి ఆన్సర్. 12th 1 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఆథరైజ్డ్ టు సైన్ అకౌంటింగ్ వౌచర్? అంటే మనకి 12th 1కి ఆన్సర్ ఏమొస్తుంది, అకౌంటెంటా, క్యాషియరా, ట్రాన్స్ఫర్ ఏజెంటా, పర్చేజరా? అంటే మనకు ఆన్సర్ వచ్చేసి అకౌంటెంట్ వస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి అకౌంటెంట్ వస్తుంది. తర్వాత 12th 1కి ఏ ఆన్సర్ వస్తుంది, 13th 1 చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్ రికార్డెడ్ అండ్ షోన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ మేక్స్ ది ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీస్, ఏ సేల్స్ డిపార్ట్మెంట్, బి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సి అకౌంట్స్ డిపార్ట్మెంట్, డి ఆల్ ఆఫ్ ది అబు. 13th 1కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే, ఎందుకంటే సేల్స్ ఆర్డర్ సంబంధించి ఏవైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం చూసేటప్పుడు ఆడిటర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన పార్టీస్ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా ఉండాలి. అది ఏంటి అంటే సేల్స్ ఉండాలి, ఫినాన్స్ ఉండాలి, అకౌంట్స్ ఉండాలి, మూడు ఉండాలి. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి. సో డి ఆన్సర్ వస్తుంది. తర్వాత 14th 1 చూడండి. ఫర్ జనరేటింగ్ ఎగ్జెంప్షన్ వాట్ హ్యాస్ టు బి వెరిఫైడ్ బై ది ట్యాక్స్ అథారిటీస్? చూస్తే ఏ క్రాస్ చెక్ ద పర్టికులర్స్ ఇన్ ద డాక్యుమెంట్ టు ఫైండ్ అవుట్ ఎనీ డీవియేషన్, బి అథెంటికేట్ ద ఇన్వెస్ట్మెంట్స్ ప్రూఫ్స్, బి వ్యాలిడేట్ ద అసెట్స్ ఓన్డ్ బై ది అసెసెస్, డి నన్ ఆఫ్ ది అబో. 14th 1కి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే ఇక్కడ ఎగ్జెంప్షన్ ఇచ్చాడు, గ్రాంట్ ఎగ్జెంప్షన్. వాట్ హ్యాస్ టు బి వెరిఫైడ్ బై ద ట్యాక్స్ అథారిటీస్ అని చూస్తే వ్యాలిడేట్ ద అసెట్స్ ఓన్డ్ బై ది అసెసెస్. ఎందుకంటే అసెట్స్కి వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, ఎందుకంటే సమ్ టైమ్స్ మనం డిప్రిషియేషన్ తీయడం వల్ల సెకండ్ హ్యాండ్కి అమ్మడం వల్ల జరుగుతుంది. సో దాని యొక్క ట్యాక్స్ అథారిటీస్ అంటే దానికి ఎప్పటి వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుందో దానికి ఆ ఫోన్ ఎవరైతే ఉంటారో యాక్సెస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అథారిటీస్ వాళ్ళకి ఆ వ్యాలిడిటీ మెన్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అసెట్స్ మీద. 14th 1కి ఆన్సర్ వచ్చేసి వ్యాలిడేట్ ద అసెట్స్ తీసుకోవాలి. తర్వాత 15th 1 చూడండి. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అలైడ్ టు ఏ కస్టమర్, ఏ ట్రాన్సాక్షన్ ఐడి, బి ట్రాన్సాక్షన్ స్టేటస్, సి షిప్పింగ్ అడ్రస్, డి ఆల్ ఆఫ్ ది అబో. 15th 1కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అలైడ్ టు ఏ కస్టమర్ అన్నారు. ఓకేనా, ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కస్టమర్కి పూర్తిగా తెలియాలి అంటే ఐడి తెలియాలి, స్టేటస్ తెలియాలి, షిప్పింగ్ అడ్రస్ తెలియాలి. తెలిస్తేనే మనకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 15th 1కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి డి వస్తుంది, ఆల్ ఆఫ్ ది అబో. తర్వాత 16th 1 చూడండి. విచ్ రికార్డ్ రిలేటెడ్ ఇన్పుట్ నీడ్ టు బి మెయింటైన్ బై పర్చేజర్, ఏ రికార్డు పర్చేజర్ మెయింటైన్ చేయాలి? అంటే పర్చేజ్ రికార్డ్ అండ్ టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ రికార్డ్, బి రికార్డ్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ నోట్స్ రిలేటింగ్ టు పర్చేజ్ అండ్ స్టాక్ రికార్డ్, సి పర్చేజ్ రికార్డ్ టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ రికార్డ్ అండ్ స్టాక్ రికార్డ్, డి పర్చేజ్ రికార్డ్ రికార్డ్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ నోట్స్ రిలేటింగ్ టు పర్చేజెస్ టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ రికార్డ్ అండ్ స్టాక్ రికార్డ్. సో 16th 1కి మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే డి వస్తుందండి. సో 16th 1కి ఆన్సర్ వచ్చేసి డి వస్తుంది. సో క్లియర్ కట్గా తెలుసుకోండి. తర్వాత 17th 1 చూడండి. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ప్రమోద్ సోల్డ్ ద సేమ్ గూడ్స్ 1 lakh, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వ్యాట్ ఈస్ ఛార్జ్ టు అట్ 10%, కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ వ్యాట్. 17th 1కి ఆన్సర్ ఏమొస్తుందంటే 18,000 వస్తుందండి. 17th 1కి ఆన్సర్ వచ్చేసి 18,000 వస్తుంది. అది ఎలా అనేది మీరు ఐడెంటిఫై చేయండి చూద్దాం. తర్వాత 18th 1 చూడండి. మిస్టర్ అమిత్ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ఎక్స్వైజెడ్ ఎల్టీడీ అండర్ అకౌంట్స్ పేయబుల్ అపార్ట్మెంట్, హిజ్ మేనేజర్ హ్యాస్ ఆస్క్డ్ హిమ్ టు మేక్ ఈ పేమెంట్ ఆఫ్ పర్చేజెస్ ఫర్ ది మంత్, హూమ్ షుడ్ బి ఆస్క్ ఫర్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ రిక్వైర్డ్ టు లాగిన్ ఇన్ అకౌంట్ ఫర్ ఈ పేమెంట్, ఏ హెచ్ఆర్ మేనేజర్, బి సేల్స్ మేనేజర్,
సి అకౌంట్స్ మేనేజర్, డి ప్రొడక్షన్ మేనేజర్. ఇక్కడ మనకు 18th మనకు ఆన్సర్ చూస్తే ఎవరు రిలేటెడ్గా వస్తారంటే మనకి అకౌంట్స్ మేనేజర్ అనే వాళ్ళు రిలేటెడ్గా రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ ఆఫీషియల్ ఆఫర్ ఇష్యూడ్ బై ది బయ్యర్ టు ద సప్లయర్ ఇండికేటింగ్ క్వాంటిటీ ప్రైజ్ అగ్రీడ్ బిట్వీన్ ద బయ్యర్ అండ్ సెల్లర్. ఓకే, ఏ పర్చేజ్ ఆర్డర్, బి మెటీరియల్ రిక్విజిషన్ రిసిప్ట్, బి పర్చేజ్ ఇన్వాయిస్, డి పర్చేజ్ జర్నల్. 19th వరకు ఆన్సర్ ఏమొస్తుందంటే పర్చేజ్ ఆర్డర్ వస్తుంది, పర్చేజ్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 20th వన్ చూడండి, మిస్టర్ ఏ పర్చేజ్ గూడ్స్ విత్ 5 lakhs అండ్ వ్యాట్ పేయబుల్ బై హిమ్ 10,000, డిటర్మైన్ ద అమౌంట్ టు బి చార్జ్ టు హిజ్ అకౌంట్. సో ఇక్కడ మనకి 20th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే బి వస్తుందండి. సో మనకి 20th వన్కి ఆన్సర్ వచ్చేసి బి వస్తుంది. తర్వాత 21 చూడండి, వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వైర్డ్ ఫర్ ఆర్టీజీఎస్, సో రియల్ టైమ్ గ్రాస్ సర్వీసెస్ అంటారు. ఇక్కడ 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇచ్చారు. మనకు ఆన్సర్ వచ్చేసి 21th వన్కి ఏమొస్తుందంటే 2 lakhs వస్తుంది పర్ డే. తర్వాత 22 చూడండి, మిస్టర్ అశోక్ పర్చేజ్ ఇన్పుట్స్ వర్త్ 40 lakhs ఫర్ ది పీరియడ్ 1/1/2014 టు 31/3/2014. ఈ సోల్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ 50 lakhs విత్ ఇన్ ద స్టేట్. వ్యాట్ రేట్ ఈస్ 12.5% అండ్ ఇన్పుట్స్ కంప్యూట్ ఇన్పుట్ వ్యాట్. ఏ 5 lakhs, బి 2 lakhs, సి 1 lakh, డి 6 lakhs. 22కి ఆన్సర్ వచ్చేసి 6 lakhs వస్తుందండి. 26కి ఆన్సర్ వచ్చేసి 6 lakhs వస్తుంది. 23 చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ మస్ట్ పాపులర్ వన్. సో ఏది సాఫ్ట్వేర్ అనేది అకౌంట్స్కి యూజబుల్ ఉంటుంది అంటే 23కి ఆన్సర్ వచ్చేసి ట్యాలీ వస్తుందండి. తర్వాత 24 చూడండి, విచ్ డాక్యుమెంట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ వెరిఫైయింగ్ క్రెడిట్ సేల్స్? ఏ పే ఇన్ స్లిప్, బి చెక్, సి ఇన్వాయిసెస్, డి బ్యాంక్ డ్రాఫ్ట్. 24th ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇన్వాయిసెస్ వస్తుంది, ఇది బాగా తెలుసుకోవాలి. తర్వాత లాస్ట్ ఫైనల్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేట్స్ ఆఫ్ వ్యాట్ ఈస్ అప్లికబుల్ ఆన్ పల్సెస్ అండ్ డాల్స్? ఇక్కడ చూస్తే ఏ 0.01, 0.04, 0.125, డి వచ్చేసి డి. మనకి ఆన్సర్ వచ్చేసి 0 వస్తుందండి. గాయస్ ఇవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ రిలేటెడ్ టు మనకి రిటర్న్ టెస్ట్ కూడా ఉపయోగపడతాయి. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రోజు మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. మన యొక్క ఛానల్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ యొక్క ఛానల్కి, మీ యొక్క మొబైల్కి రీచ్ అవుతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.